Welcome to ET Entertainment Unlimited. ఆటా మాయాద్వీపం సిక్స్త్ సెన్స్ ఇస్మార్ట్ జోడీ వంటి షోస్తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు యాంకర్ ఓంకార్. ఈ ఫేమ్తోనే యాంకర్ నుంచి డైరెక్టర్గా మారి జీనియస్ అనే సినిమాని తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో కొన్ని రోజులు డైరెక్షన్కి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తన తమ్ముడితో రాజుగారి గది సినిమాని తెరకెక్కించి డైరెక్టర్గా తొలి హిట్ని అందుకున్నాడు ఓంకార్. అయితే తను యాంకర్గా చేసిన ఆటా డ్యాన్స్ షో ఎంతోమందికి అవకాశాలు అందించిన ఓంకార్పై ఆటా సందీప్ సతీమణి జ్యోతిరావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ఆ విశేషాలేంటో తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. ఓంకార్ హోస్ట్గా చేసిన ఆటా డ్యాన్స్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆటా సందీప్. ఎంతలా అంటే తన పేరు ముందు ఆటా ట్యాగ్ తగిలించుకునేంతలా. ఇక సందీప్ ఆయన సతీమణి జ్యోతిరాజ్ సోషల్ మీడియాలో వేసే స్టెప్పులు ఎంతలా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలుసు. వీరిద్దరూ తాజాగా ఓంకార్పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా జ్యోతిరాజ్ మాట్లాడుతూ, సాధారణంగా సందీప్ మనస్తత్వం సర్దుకుపోయేలా ఉంటుంది, కానీ నేను తప్పు లేనప్పుడు, మన న్యాయంగా ఉన్నప్పుడు, మన హార్డ్ వర్క్ చేసినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉండాలి, ఎందుకు కాంప్రమైజ్ కావాలి, ఎందుకు ఎప్పుడూ చేతులు కట్టుకుని ఉండాలి అంటాను. అయితే కొంతమంది కన్నింగ్ పీపుల్స్ దగ్గర టిట్ ఫర్ టాట్ తరహాలోనే ఉండాలి. మీరు పెద్ద సినిమాలు చేసినప్పుడు పెద్ద మాస్టర్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మీ తమ్ముళ్ళు ఎందుకు గుర్తుకురారు, మీ తమ్ముళ్ళందరూ మీరు చెక్కిన శిల్పాలు కదా, మీరు చెక్కిన డైమండ్స్ కదా, మీ చేసే సినిమాల్లో మీ డైమండ్స్కి అవకాశం ఇవ్వచ్చు కదా, మీ తమ్ముళ్ళని మీరే సపోర్ట్ చేయనప్పుడు బయట వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. నేను సందీప్ని ఉద్దేశించి మాట్లాడటం లేదు, తానిప్పుడు సేఫ్ జోన్లో ఉన్నాడు. కానీ ఆటాలో చేసిన ఒక్క కొరియోగ్రాఫర్కైనా లైఫ్ ఉందా? ఎంతోమంది బయట అవకాశాలు, ఈవెంట్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఒకప్పుడు వీళ్ళందరూ ఎంత మంచి డాన్సర్స్ అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జ్యోతి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ఆమె ఓంకార్ పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు, కానీ ఆమె వ్యాఖ్యలు అన్నీ ఓంకార్ని ఉద్దేశించినవే అని స్పష్టంగా తెలుస్తోంది. మరి సందీప్ జ్యోతిరాజ్ వ్యాఖ్యలపై ఓంకార్ రియాక్ట్ అవుతాడా? చూడాలి మరి.